అమెరికాకి మీరు 10 రకాల వీసాల మీద రావచ్చు. మొదటిగా మనందరికీ తెలిసిన ఫేమస్ H1B వీసా. ఈ వీసాలో బాగా చదువుకున్నోళ్ళు అంటే మినిమం 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చే వీసా అది. రెండవదిగా F1 వీసా అని చదువుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అది కూడా స్పెసిఫిక్ గా ఎంటెక్ చేయడానికి వస్తుంటారు. ఈ F1 వీసా మీద వచ్చిన వాళ్ళు తర్వాత H1B వీసా కూడా కన్వర్ట్ కావచ్చు. మూడవదిగా డిపెండెంట్ వీసా. ఈ వీసాలో ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ భార్య గాని భర్త గాని వాళ్ళ పిల్లలు గాని డిపెండెంట్ వీసా మీద ఇక్కడికి రావచ్చు. ఈ వీసాని H4 వీసా అంటారు. నాలుగవదిగా విజిటర్ వీసా. ఈ వీసాలో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు అమెరికా చూడడానికి రావచ్చు. ఇక్కడికి అక్క చెల్లెలు తమ్ముడు అన్న కూడా అమెరికా చూడడానికి ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పనిచేస్తుంటే రావచ్చు. ఇదే విజిటర్ వీసా మీద పెళ్లికి గానీ గ్రాడ్యుయేషన్ గానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ కి మన ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కి చూడడానికి అమెరికాలో రావచ్చు. పెళ్లికైతే ఓన్లీ తల్లిదండ్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములే కాకుండా బంధువులందరూ కూడా రావచ్చు ఇక్కడికి పెళ్లి చూడడానికి. నెక్స్ట్ H3 అనే వీసా మీద ఏ ఫీల్డ్ లో అయినా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడానికి, అది కూడా మన దేశంలో లేని ట్రైనింగ్ తీసుకోవడానికి, అమెరికాలో ఉన్న కంపెనీ మిమ్మల్ని ఈ H3 వీసా మీద ఇన్వైట్ చేయాలి. ఆరో వీసా ఐ వీసా. ఈ ఐ వీసా మీద సినిమాలు తీసేవాళ్ళు, రేడియో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, మల్టీమీడియాకి సంబంధించి దేనిపైన అయినా కూడా ఈ ఐ వీసా మీద ఇక్కడికి రావచ్చు. ఏడవదిగా O1 వీసా. ఈ వీసా మీద కళల ప్రదర్శన చేయడానికి ఇక్కడికి రావచ్చు. ఉదాహరణకు ఆర్టిస్టులు, డాన్సర్లు, సింగర్లు, మిమిక్రీలు చేసేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, ఏ కళ అయినా స్పెషల్ స్కిల్స్ ఉంటే ఈ O1 వీసా మీద ఇక్కడికి రావచ్చు. ఎనిమిదవదిగా పి వీసా. ఈ పి వీసాలో ఎంటర్టైన్మెంట్ గ్రూప్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రావచ్చు. ఉదాహరణకి ఇక్కడ తానా ఆటా బాటా అనే ఆర్గనైజేషన్స్ లో ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఆడియో ప్రోగ్రామ్స్ గానీ ఏదైనా జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, పార్టిసిపేటింగ్ మెంబర్ గా ఏ కళనైనా ప్రదర్శించడానికి ఈ వీసా మీద రావచ్చు. తొమ్మిదవ వీసా R1 వీసా. అంటే రిలీజియస్ వర్కర్ వీసా. ఏదైనా గానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి, అంటే చర్చ్ లో గాని, టెంపుల్ లో గాని, మసీదులో గాని, ఇంకా ఎలాంటి మతంలో అయినా గానీ ఒక రిలీజియస్ ప్రీస్ట్ గా గాని, ముల్లాగా గాని, పాస్టర్ గా గాని పనిచేయడానికి ఈ R1 వీసా మీద రావచ్చు. అమెరికాకి పనిచేయడానికి ఎలా రావచ్చు, చదువుకోవడానికి ఎలా రావచ్చు, చూడడానికి ఎలా రావచ్చు, నెక్స్ట్ మూడు వీడియోలు వస్తున్నాయి. నేను అమెరికాకి ఎలా వచ్చిన ఈ వీడియో చూడండి, మా ఇంటి టూర్ ఇక్కడ ఉంది చూడండి.